గురుభ్యో నమః. హరిః ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/4/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి వార్తలు వినే అవకాశం, మంచి వ్యక్తులతో అనుబంధ సంబంధ వ్యవహారాలు, విద్యార్థిని విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం. సాధ్యం కాదు, ఇది కాదు పని అనుకున్న వ్యక్తులతో ఆ పనిని పూర్తి చేసుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదులు కానీ, గృహప్రవేశం కానీ, శంకుస్థాపనాది మహోత్సవాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. మంచి వ్యక్తులతో ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి వ్యాపార ప్రారంభం, అనుకూలమైనటువంటి భాగస్వామి, అది జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి, విద్యార్థిని విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, విదేశీయాలు, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం. మంచి విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు విజయం కాయ. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనప్రాప్తి, తీర్థయాత్ర సేవన. అలాగే సత్సంతాన శుభవార్త వినే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చును. రైతందరికీ మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే శుభగడియ. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ఇలా ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు, అంటే కాంట్రాక్టర్లకు కానీ లేదా ఇతరత్ర, అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు రైతులకి, లేదా ఇతరత్ర బీదవారికి రావాల్సినటువంటి బకాయిలు కానీ తప్పకుండా అందుకునే అవకాశం కనబడుతోంది. ఆర్థిక ప్రయోజనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, దేశాలకు కూడా మంచి స్థిర నివాసం, ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ మంచి రాణింపు పొందుకునే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులతో అనుకూలవంతమైన బాంధవ్యం, వ్యవహార శుభయోగాలు. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణకి లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామండలకి, నర్సరీ తోటలు, పూజా ఆదరి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోనూ కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ధనధాన్య వృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళామండలకి, నర్సరీ తోటలు, పూజా ఆదరి వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి గౌరవము, ఆర్థిక లాభం, ఆనంద యోగం. అన్ని విషయాల్లో కూడా అనుకూలతల్ని, వృత్తి ఉద్యోగాదు లాభాన్ని, కొత్త వ్యాపార ప్రారంభాన్ని, భాగస్వామి వ్యాపారం కలిసి రావడం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభం కావడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టవంతంగా శుభమే రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపారాల, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామండలకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆదరి వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి అనుకూలవంతమైనటువంటి పంట లాభం, పంట వచ్చినటువంటి పంటకి మంచి ధర పలకడం లాభం, మంచి వ్యక్తిత్వము, 10 గొప్పగా మాట్లాడగలగడం, దానివల్ల అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారంలో కూడా లాభాలు, చికారులకి మత్స్య సంపద, రుజులు, చేపల వారికి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకో. ఈరోజు మీకు అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కర్కాటక రాశి వారికి విజయ పరంపర, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, రైతందరికీ శుభయోగాలు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెలవ అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ఉద్యుదంబల ధనప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసింది కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా లాభాలు బలంగా కనబడుతున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం, ఐఎల్ఎస్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతుంది. చాలా మంచి వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. శుభవార్త శ్రవణం, తల్లిదండ్రుల బంధువుల నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం, ఆనందాది శుభయోగాలు ఈరోజుంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7-6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా ఆపదల నుంచి బయటపడగలిగేటువంటి మంచి వ్యక్తుల సహాయ సహకారాలు, కుటుంబ వ్యక్తుల యొక్క సహాయము, మిత్రుల వల్ల ధనలాభము, మిత్రుల వల్ల విదేశయానము, సోదరుల వల్ల ఆస్తి లాభం, సోదరుల వల్ల ధనలాభం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ మినపదాలకి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవడం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార అద్భుతమైన విజయం సాధించి కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. మాట తీరు, వ్యవహార శైలి అద్భుతంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో అన్ని రకాల శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఉపశమనము, ప్రశాంతత, కార్యదక్షత, నిదానము, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం, పొదుపైన వ్యక్తిత్వం వల్ల ఈరోజు మీకు సుఖమయ జీవనాన్ని పొందుకో. కాకపోతే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు, కాబట్టి అటువైపు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ, అలాగే విద్యార్థులు, విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విదేశాలు ఉన్నవారు స్థాన మార్పు పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదాలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలతో లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆర్థికాభివృద్ధి, గౌరవ ఆనంద యోగాలు పొందుకోవచ్చును. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నది కొద్దిగా సాధించగలిగే అవకాశాలని, కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే విషయంలో కూడా పెద్దవాళ్ళ సూచనలు తీసుకునే ప్రయత్నం చేయడం, షేర్ మార్కెట్లో కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు, ఆరోగ్య లాభం ఉంటుంది, ఆస్తిపాస్తుల పంపకాలకు కూడా లాభాలు ఉంటున్నాయి, పెద్దవారి యొక్క సూచనలు లాభాన్ని కలిగిస్తాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, అలాగే వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అనుకూలత ఉంటుంది. ఇదంతా మీకు కొంత శుభకరమైనటువంటి విశేషాలు కనబడుతున్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారికి భార్య తరపు బంధువుల నుంచి, లేదా భార్య తరపు వారి నుంచి, లేదా భర్త తరపు నుంచి, ఏదైనా ముఖ్యంగా భార్య తరపు బంధువుల నుంచి మాత్రమే శుభవార్తలు పొందుకునే అవకాశం, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలోను లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి అభివృద్ధి, విద్యార్థి విద్యార్థికి సంపూర్ణ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ పరిపూర్ణ విజయం సాధించగలిగే అదృష్టం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు బలంగా, ఆర్థిక విషయాలు అనుకూలతలు, ముఖ్యంగా కుటుంబ సౌఖ్యము, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, అలాగే బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపార ముద్రణాలలో కూడా లాభాలు పొందు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు, అప్పుల బాధల నుంచి ముక్తి కలిగే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాల విధంగా బంధుమిత్రుల సమాధి, కార్య సాధన, ఉద్యోగ లాభం, మీతో పాటుగా 10 మందికి ఉద్యోగంలో సహాయ సహకారం అందించడం, తప్పకుండా వారి ఇతరుల ఉద్యోగం కొరుక్కడం మీ ప్రయత్న లాభాన్ని పట్టుదల, కార్యశీలత, ధైర్యము, స్థైర్యము, ఆనంద యోగము, ప్రయాణ లాభము, విదేశీయానము, తీర్థయాత్ర సేవన, బంధులాభము, మిత్ర సౌఖ్యము, సోదర లాభము, కుటుంబ వ్యక్తులతో అనుకూలత, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆపదల నుంచి విముక్తి కలిగే అవకాశం, ప్రతి విషయంలో కూడా ధైర్య సాహసాలతో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటిల వల్ల, జూదం వల్ల లాభ, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, విద్యార్థిని విద్యార్థికి ప్రతి పరీక్షలో మీరు ఏ పరీక్ష అయినా అండి, వాళ్ళు బ్యాక్లాగ్స్ లేదా ఐఎల్స్, జిఆర్ఇ, టోఫెల్, ఏ పరీక్ష అయినా సరే రాయండి, తప్పకుండా విజయాన్ని సాధించగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. ప్రశాంత జీవన, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కానీ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కానీ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, ఈవెంట్ మెయిన్ వారికి, ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈవెంట్ చేసే అవకాశం కనబడుతోంది. అలాగే నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, రైతులకి పంటలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరణ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆలోచన ఆర్థిక లాభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించబోతోంది. ఎటువంటి ఆలోచన? సత్ ఆలోచన, మంచి ఆలోచనల వల్ల మీకు శుభయోగం, ధార్మిక చింతన ప్రయోజనాన్ని, ఆనందాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని కలిగిస్తుంది. పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పు. మీరు ఆచరించేటువంటి విధానం చాలా మంచి, ప్రశాంతం, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, సరే మిమ్మల్ని మీరు రీజనరేట్ చేసుకోవడం, దానివల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. విద్యార్థి విద్యార్థికి పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోనూ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి అదృష్ట యోగం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారతో లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో మంచి ఆనంద యోగాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, అలాగే విద్యార్థిని విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాటరీ వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అదృష్టం.
అదృష్టంగా చెప్పవచ్చు, వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి వాహన యోగం, విద్యాలాభం, ముఖ్యంగా MBA అలాగే ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చదువుతున్న వారు, అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన కోసం లేదా విద్యా సంబంధ విషయాల్లో ఉన్నవారు తప్పకుండా పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. అలాగే విదేశాలలో ఉన్న వ్యక్తులు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అలాగే విద్యార్థికి విదేశాల్లో కూడా మంచి ఉన్నత విద్యాభ్యాసం పొందుకునే అవకాశం, మంచి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదాలు, మంచి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు చేపల చెల్లె వారికి లాభం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో, LIC మెడికల్ గృహ నిర్మాణకి లాభము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులు క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు, రైతందరికి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పొద్దాలకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు కుటుంబ సౌఖ్య సంతాన యోగ కోర్టు వివాదాలు సమస్యపడడం లాంటివి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి చాలా 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 అద్భుతంగా ఉంది. వాహన యోగం, పోగొట్టుకున్న వాహనాన్ని, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, పోగొట్టుకున్న ధనాన్ని, సువర్ణ వజ్రాభరణాలను, ఇతరుల సహాయం వల్ల, రక్షక భటుల యొక్క సహాయ సహకారాల వల్ల మీ వస్తువు మీ చింతకు తీరే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ప్రేమని వ్యక్తుల్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, ఏదైనా కారణం చేత ఉద్యోగం కోల్పోయినా తిరిగి అదే ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారే అవకాశం, లాభాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాది లాభాలు, వ్యాపారపరంగా అభివృద్ధి బాగా ఉంది. అలాగే రైతులందరికీ మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద యోగాలు, ముఖ్యంగా తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలోను, LIC మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మెనివర్కి బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగరం, టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అనుకూలవంతం ఈరోజు చెప్పవచ్చు. వీరికి ఈరోజు మొత్తం అనుకూలంగా ఉంటుంది, ధార్మిక చింతన బాగా ఉంటుంది. అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణితులకు లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కలిసి రావడం, అనేక రకాల శుభయోగాలు, ఆకస్మిక ధనయోగం, ఆకస్మిక రుణ విమోచనం పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కూడా శుభకరంగా ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి దాదాపుగా విద్యార్థులకి స్వదేశంలో ఊహించినటువంటి ర్యాంకు సాధించడం, విదేశాలకి సునాయాసంగా వెళ్ళగలిగేటువంటి విద్యా సంపన్నత బాగుంటుంది. ఇక ఉద్యోగంలో రెండు మూడు రకాల ఉద్యోగాలు పొందుకునే అవకాశం. ఆ మధ్య మనం పేపర్లో చూసాం, ఒక నల్లగొండ జిల్లా వ్యక్తి, ఒక మహూనార్ వ్యక్తి అనుకుంటా, వరంగల్ వాళ్ళు అనుకుంటాను, ఒకేసారి 5-6 ఉద్యోగాలు పొందుకున్న వార్త మీరు వినే ఉంటారు. అందుకే మేము చెప్తూ ఉంటాం, ఒకే వ్యక్తికి 4 ఉద్యోగాలు ఎట్టొస్తాయి అంటే 4 పరీక్షల్లో మీరు సన్నద్ధత ఉంటారు, ఆ సన్నద్ధతలో మీరు అటెంప్ట్ చేస్తారు, 4 ఉద్యోగం వచ్చే అవకాశం. ఇదే చెప్పాను చాలాసార్లు నేను. అందుకే ఆ పేపర్ చూస్తున్నప్పుడు నాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, 15 ఉద్యోగాలను పోటీ చేస్తే 15 ఉద్యోగాలు వచ్చాయట ఆ మధ్య అబ్బాయికి. ఏ రోజు నాకు తెలిసినంత వరకు ఇది 3-4 ఏప్రిల్ తారీఖులలో వచ్చేటువంటి న్యూస్ ఈనాడు పేపర్లో. కాబట్టి అట్లా ఈరోజు కూడా మీకు ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, 2 ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, అంటే ఉద్యోగం లాభాలు, విదేశాల్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి. ఏమండి మీరు చెప్తా ఉంటారు మాకు ఇక్కడేం కలగట్లేదు, జన్మజాతకాన్ని చూపించుకోండి ఒకసారి. బట్ ఈ రాశి వారికి గోచారంలో తప్పనిసరిగా ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి జన్మజాతకంలో కనుక మీకు ఏ రాహువో ఏ కేతువో జరుగుతున్నప్పుడు, ఏ శని మీకు షష్టమంలోనో అష్టమంలో ఉన్నప్పుడు ప్రమాదం కలుగుతుంది. కాబట్టి జన్మజాతకాన్ని చూపించుకోండి. గోచారంలో ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యాలాభం, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో, GMAT, SAT లాంటి పరీక్షలు విజయం ఖాయం. ఇక రైతులకి బ్రహ్మాండ పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమల్లో లాభాలున్నాయి. అలాగే
బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైల వ్యాపారం ముద్రణాల లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెరువులకు అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుకైపులను అభివృద్ధి పొందుకోవడం వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్కి శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నపదాలకి సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితికి ఆదరణ కన్స్ట్రక్షన్లో ముఖ్యంగా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఇలా ప్రతి విషయంలో కూడా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వృత్తిలో కానీ విదేశాల విషయంలో కానీ లాభం చాలా ఆనందకరమైన శుభయోగంగా చెప్పవచ్చును వీరికి ఇదంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్.